మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనము తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదా? చూడండి, ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటంటే అపోస్తల కార్యములు 14:7 నుండి చూడండి చదువుతున్నాను. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండివాడు. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఏం తొరుగునైనా ప్రభా, మమ్మల్ని మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానం పెట్టినన్నా మీకు అందం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, వాక్యం ధ్యానించుకునేందుకు మీ మాతో ఉండండి, మాతో నడిపించండి ప్రభా, ధ్యానం దయచేయండి ప్రభా తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరి తండ్రి వినగలుగుతారు, గ్రహించగలమాసిన వాక్యాంశ అనుభవించి జీవితం దయచేయమని మా ప్రభు అయితే నమ్రత్నాలు ఎన్నోగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడనూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. పుట్టిన అంటే పుట్టు కుంటివాడు అన్నమాట. పుట్టినది మొదలుకొని అంటే బలహీనమైన పాదములు, బలహీన పాదముల వల్ల వాడు నడవలేకపోయేవాడు. బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అది పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడనూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలావట వినిను విన్నాడే అండి. ఇప్పుడు వాక్యం ఎంత వినబడుతున్నా జనాలకి చెవుల్లోకి వెళ్ళడం లేదు, చెవుల్లోకి వాక్యం వెళ్ళడం లేదు. మరి అది సాతాను పన ఏమో తెలియదు, కానీ ఎంత వినపడుతున్నా అది వెళ్ళట్లా. కానీ ఇక్కడ మాకుంటేవాడు పౌలు మాటలాడుట విన్నాడు. పౌలు మాటలాడుట విన్నాడు. విని పౌలు అతని వైపు తేరి చూచి, అంటే వినడము పౌలు చూస్తున్నాడు, వింటము చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతని విశ్వాసం ఉండేనని గ్రహించి, అంటే వింటున్నాడు కదా, అయితే నన్ను స్వస్థపరుస్తాడేమో అన్న ఆలోచన అతనిలో కలిగి ఉండవచ్చు. అందుకని పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు, నీ పాదములు మోపి సరిగా నిలువమని, సరిగా నిలువమని, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ప్రైజ్ ది లార్డ్. అతడు గంతులు వేసి నడవసాగాను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనిషి రూపమును దాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. ఏ భాషలో అట వాళ్ళు, ఏ భాషలో అంటే అతను స్వస్థత పొందాడు కదా, గంతులు వేస్తున్నాడు, కూర్చుండేవాడు నడవలేనివాడు అట్లాంటి వాడు గంతులు వేస్తున్నాడు. ఎంత అద్భుతం చూడండి. మన ప్రభు ద్వారా ఎన్ని అద్భుతాలు చేశారు ఈ అపోస్తలు, ఎన్ని అద్భుతాలు చేశారు చెప్పండి. మరి దేవతలు మనిషి రూపము దాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు జుపతి అనియు, అంటే పౌలుతో పాటు బర్నబాకు కూడా ఉన్నాడు, బర్నబాకు జుపతి అనియు. ఇక అని పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్నే అనియు పేరు పెట్టిరి. అంటే బర్నబాకు జుపతి, ఇతను ముఖ్య ప్రసంగి అయినందున ఇతనికి హెర్నే అని పేరు పెట్టిరి.
పట్టణంలోకి ఎదురుగా ఉన్న ద్రౌపది యొక్క పూజారి, ఆ ద్రౌపది యొక్క పూజారి అంటే ద్రౌపది యొక్క పూజారి అంటే అది ఐ థింక్ అది ఒక ఆలయం అనుకుంటారు ద్రౌపది, ఆ దేవత పేరు. ద్రౌపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిపి బలి అర్పింపవల్లని ఉండెను. ఎడ్లతో కలిసి వచ్చి పట్టణంలో ఎదురుగా ఉన్న ద్రౌపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవల్లని ఉండెను. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని, వీరు యేసు ప్రభు నామంలో వీరు స్వస్థత చేస్తుంటే వీళ్ళేంటి, వీరు దేవతలు వీరికి బలి అర్పించాలని ఎడ్లను పూదండ్లను ఇవన్నిటిని కూడా తీసుకుని వచ్చారండి. ఏమి మనుషుల్లో చూడండి, అంటే అక్కడ జరిగిన అద్భుతం అలాంటిది. మరి అంత గొప్ప అద్భుతం మరి ఎవరు చేయగలరు? నడవలేని వాడే లేచి గంతులు వేస్తున్నాడంటే ఎంత గొప్ప అద్భుతం మరి. అందుకని అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇలాగా, బలి అర్పించాలని వచ్చారు వాళ్ళు. అంటే వీళ్ళు దేవతలని, పౌలు బర్నబా దేవతలని, వాళ్ళకి బలి అర్పించాలని ఎడ్లను పూదండలను తీసుకుని వచ్చారు. అప్పుడు వీళ్ళు వస్త్రాలు చించుకొని, మీరెందుకు ఇలా చేస్తున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నర్లమే, మేము కూడా, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అర్థమైందా? చూడండి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నర్లమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఈ వ్యర్థమైనవి ఇవన్నీ, ఈ బలులు, ఈ యొక్క పూజారులు, ఈ దేవతలు, ఇవన్నీ వ్యర్థమైనవి కాబట్టి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నర్లమే, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగవాలని మేము సువార్త ప్రకటిస్తున్నాం. అందుకు మేము సువార్త ప్రకటిస్తున్నాం, ఆ జీవం గల దేవుని వైపు మీరు తిరగాలని సువార్త ప్రకటిస్తున్నాం. కానీ ఈ బలులు కాదయ్యా పాపం అంటున్నారు వీళ్ళు. ఆయన గతకాలము సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాను, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయడం చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపట బహు ప్రయాస ఆయను. వారికి బలి అర్పించకుండా చేయటకు వీరికి బహుప్రయాస అయిందట ప్రియులారా. కాబట్టి ఈ విధంగా వీరి విధంగా చేసినందుకు వారు ఎంతగానో మరి బాధపడినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ 19వ వచనంలో అంత్యోక నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌల మీద రాళ్ళు రువ్వి
పౌల మీద ఏం చేశారు వాళ్ళు? రాళ్ళు రువ్వారు. పౌల మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిందని అనుకొని పట్టణం వెలుపులకి అతనిని ఈడ్చిరి అతను పౌల మీద అంటే పౌలు రాళ్ళతో కొట్టి పట్టణం వెలుపులకి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి సువార్త ప్రకటిస్తున్నారు వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకోనియకును అంత్యకును తిరిగి వచ్చి అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత ఎంతమంది ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారు? ఎంతమంది సువార్తను ప్రకటించే వారిగా ఉన్నారు? ఒకసారి ఎవరికి వారు ఆలోచించుకోండి, సువార్త ప్రకటిస్తున్నారా? మరి ఎంతమంది అద్భుతాలు చేసేవారిగా ఉన్నారు? ఆ రోజులు అంటే జరిగినాయిలేండి, ఇప్పుడేం జరుగుతాయి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. మరి ఈ విధముగా అంత్యోగం తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలుగుడుగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. శిష్యులకు ఏం చేశారు వీళ్ళు? శ్రమలను అనుభవించవలసి ఉంటుంది, మనం శ్రమలను అనుభవించవలసి ఉంటుంది. విశ్వాసమందు నిలుగుడుగా ఉండండి, మీరు విశ్వాసమందు మీరు ఎలా ఉండాలి? నిలుగడగా ఉండండి, ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉంటుంది. శ్రమలు తప్పవు. క్రైస్తవుడు అన్నాక శ్రమలు ఉండవని అనడానికి లేదు. క్రైస్తవుడు అన్న తర్వాత తప్పనిసరిగా శ్రమలు వస్తూనే ఉంటాయి. ప్రతి శ్రమను మనం ఎదుర్కొనవలసి అవసరమై ఉన్నది. ప్రియులారా, నేను క్రైస్తవుని, నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం పొందాను, నా శ్రమ ఏమీ రాదు అనుకోవడానికి కుదరదు. క్రైస్తవుడు అన్నాక తప్పనిసరిగా మనకి శ్రమలు అనేవి వస్తాయి. కాబట్టి ఈ శ్రమలను మనం జయించే వారిగా ఉండాలి, శ్రమలను మనం జయించాలి. చూడండి, మీరు జయించి నా సింహాసనం ముందు మీరు ఆశీర్వండి ఉండాలని ప్రభు ముందే తెలియజేశాడు. అంటే ఎలా? ఆయన జయించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమాన్ని జయించి మళ్ళీ వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం ఆయన కూర్చుని ఉన్నాడు. ఆ విధముగానే మనకి ఇక్కడ ఈ లోకంలో మన శ్రమలు ఎందుకు ఇచ్చాడు అంటే, శ్రమలు ఎందుకు ఇచ్చాడు పక్కన కొంతమంది అడుగుతారు, సాతాన్ని ఎందుకు పెట్టాడు మళ్ళీ అంటారు. సాతాన్ లేకపోతే మన శ్రమలు ఎలా ఉంటాయి? కనుక శ్రమలు మనకి శ్రమలు సంభవిస్తాయి. శ్రమలు వచ్చినప్పుడే కదా మనం మరి తొట్టిల్లకుండా మనం ఉండేది. కాబట్టి మనం ఏం చేయాలంటే, శ్రమలు వచ్చినప్పుడు మనం భయపడకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకుండా ఉండాలి. పౌలు కూడా చూడండి శిష్యులకు ఏమని చెప్తున్నాడో, విశ్వాసమందు మీరు నిలుగడగా ఉండవల్లనియు అనేక శ్రమలను మనం అనుభవించాలి అని చెప్తున్నాడు. శ్రమలు అనుభవించిన తర్వాత మనము చనిపోయిన తర్వాత మనము దేవుని రాజ్యంలోకి మనం వెళ్తాం, ఆయన కుడిపార్శ్వం మనం కూర్చుంటాం. చూడండి, చాలామంది అనుకుంటారు మరి అందరికీ అన్ని సింహాసనాలు ఉంటాయేమోనని. ఒక సింహాసనం మీద ఒక సింహాసనం ఏముండదు, అక్కడ ప్రభు ఒక్కడే అక్కడ ఉండేది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, విశ్వాసం నిలుగడగా ఉండవల్లనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవల్లనియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి
ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తర్వాత పిసిదీయు దేశమంతటా సంచరించి పంపూలియకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యం బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళేరి. చూసారా ఎన్ని ప్రాంతాలు తిరుగుతున్నారో, ఎన్ని ప్రాంతాలు తిరిగి వారు సువార్తను పాటిస్తున్నారో, ఎన్ని ప్రాంతాలు తిరిగి వారు సువార్తను పాటిస్తున్నారో చూసారా. కనుక మరి మనం చేసేది ఏంటి, వాళ్ళు చేసిన దాంట్లో కనీసం 1% కూడా మనం చేయలేకపోతున్నాం. ఎవరైనా సరే 1% కూడా మనం చేయలేకపోతున్నాము వారు చేసిన సేవలో. కనుక అత్తాలియాకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే విశ్వాసం కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఈ యొక్క శ్రమలు వస్తున్నాయని చూసి బెదిరిపోకుండా మనం ఉండాలి. బెదిరిపోవద్దు. ఏ శ్రమలు వచ్చినా సరే మనం బెదిరిపోయే వారిగా మనం ఉండొద్దు. ఎన్ని కష్టాలన్నా రానివ్వండి, ఎన్ని నష్టాలన్నా రానివ్వండి, దేవుని కొరకు మీరు జీవించే వారిగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటుంది. మీరు ఎవరైతే ఆ విధముగా ఉంటారో వారిని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగా ఈ లోకంలో ఉండి శ్రమలు ఉండి మనిషి కుమారునికి ఈ లోకంలో ఉండి శ్రమలన్నీ జయించి ఆయన మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నట్లుగా మనల్ని కూడా ఆ విధంగానే కూర్చోబెడతాడు. మనల్ని కూడా ఆ విధంగానే తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. మనం ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ శ్రమలు పొందాల్సిందే. నీ శ్రమలు లేకుండా నీకు రాజ్యం అనేది, నీ దేవుని రాజ్యం అనేది నీకు లేనే లేదు. శ్రమలు లేకుండా, శ్రమలు నువ్వు పొందకుండా నీకు ఏది కూడా నీకు దక్కదు. నీకు నిత్య జీవం అనేది కూడా నీకు నువ్వు పొందలేవు. కాబట్టి శ్రమలు తప్పనిసరిగా నీకు వస్తాయి. వాటిని అన్నిటిని నువ్వు అనుభవించవలసిందే. అవన్నీ ఏంటి, మనకి పరీక్షలు ప్రియులారా, అవన్నీ మనకి పరీక్షలు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనము ఈ వీళ్ళు ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగారో కూడా మనము గమనించాము. అనేక ప్రాంతాలు తిరిగారు. మరి ఇప్పుడు చూసినట్లయితే అనేక మంది ఉన్నారు, సేవకులు ఉన్నారు. మరి ఇన్నిన్ని ప్రాంతాలు తిరిగి మరి ప్రకటించేవారు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి నేను ఎవరిని విమర్శించట్లేదు. ఇన్నిన్ని ప్రాంతాలు తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఎంతమంది ఉన్నారు? కనుక మనము మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేశారు వీళ్ళు, వారికి జరిగిన కార్యాలన్నీ కూడా శిష్యులకు తెలియజేసి వారి యొద్ద బహుకాలము గడిపిరి. ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారి శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ లుస్త్రలో జరిగిన సంగతి కూడా మనము జ్ఞాపకము చేసుకుందాం. లుస్త్రలో బలహీనమైన పాదము గల ఒకడు ఉండెను. అతను పుట్టినది మొదలు కొనుక్కుంటే వాడు ఏనాడన్ను నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతన్ని పౌలు అతన్ని విశ్వసించాడు. ఆయన మాటలు, మన ప్రభు యొక్క మాటలు మనం ఎప్పుడు వింటామో అప్పుడే మనకి విశ్వాసం అనేది మనకి కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? వినడం వల్ల నీకు విశ్వాసం కలుగునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వినడం వల్ల నీకు విశ్వాసము కలుగును అని. కాబట్టి ఆ విధంగా మనము విశ్వాసం కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. అవిగా మరి అతను మరి నీవు లేచి నడవమనగానే ఆ కుంటివాడు గంతులు వేసి నడిచినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇవన్నీ అద్భుతాలు మన పట్ల జరగాలి అంటే ఏంటి, ముందు మనలో ఉండాల్సింది విశ్వాసం. విశ్వాసం మనం కలిగి జీవించాలి.
అది కావాలి ముందు. విశ్వాసం లేకుండా దేవునికి ఇచ్చుట ఉండట అసాధ్యము. కాబట్టి విశ్వాసం కలిగి మనం జీవించేవారుగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నిన్ను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా ప్రభా తండ్రి. ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి ఇదిగోనైనా మరి ఈ వాక్యం అంతా ఎంతమంది అయితే విని ఉన్నారో నైనా ప్రభా, వాళ్ళు విశ్వాసం కలిగి జీవించే వారిగా ఉండే కృప చూపండి తండ్రి. వారి పట్ల కూడా అనేక అద్భుతాలు వరకు జరుగుట కృప అనుగ్రహించండి. ఎవరెవరు ఈ కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య నుండి విడుదల కలిగించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం ద్వారా వారు మరి మేలు పొందడానికి నీ కృప అనుగ్రహించమని మా ప్రభా నేసి నా బ్రతుమాలు వినమ్మగా విడుకొంచిన నామ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యం సహా వాసము సగల దేవునిల సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.